Okay, next problem, infinite series. Given x is equal to 1 into 3 by 3 into 6, 1 into 3 into 5 by 3 into 6 into 9, 1 into 3 into 5 into 7 by 3, 6, 9, 12 and so on. We have to show that 9x square plus 24x is equal to 11. అది మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా ఒక ఇన్ఫినిట్ సిరీస్ ఇస్తే అది కంప్లీట్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. కంప్లీట్గా ఉండటం అంటే సిరీస్ అనేది 1తో స్టార్ట్ అవ్వాలి. 1+ ఫస్ట్ 1 ఉండాలి, తర్వాత పైన ఒక నెంబరు, కింద ఒక నెంబరు, తర్వాత 2 నెంబర్స్, తర్వాత 3, తర్వాత 4 అలా ఉండాలి. 4 నెంబర్డ్ టర్మ్స్, 3 నెంబర్డ్ టర్మ్స్, 2 నెంబర్డ్ టర్మ్స్, దానికంటే ముందు సింగిల్ నెంబర్డ్ టర్మ్స్, దానికంటే ముందు 1 ఉంటుంది. 1 అనేది కామన్ ఫర్ ఆల్ ఇన్ఫినిట్ సిరీసెస్. ఓకే, సో అవి రెండు మనకు మిస్ అయినాయి. స్టార్టింగ్లో 1 ఒకటి మిస్ అయింది, తర్వాత పైన ఒక నెంబర్, కింద ఒక నెంబర్, అంటే 1 నెంబర్డ్ టర్మ్స్. సో ఆ మిస్ అయిన వాటి మనం ఈజీగా ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. సో 1 అనేది కామన్, అందరికీ తెలిసిపోతుంది 1 అనేది. తర్వాత పైన ఒక నెంబర్, కింద ఒక నెంబర్ అనేది అది ఎలా ఉంటుందంటే, ఈ ఫస్ట్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి దాంట్లో 1/3, 1/3. సో ఇదే మనకి సింగిల్ నెంబర్ టర్మ్స్ అంటే ఈ ఫస్ట్ ఉండే నెంబర్సే మనం తీసుకోవాలి. సో యాడ్ 1+1/3. ఓకే, స్టార్టింగ్లో 1 అనేది కామను, తర్వాత సింగిల్ నెంబర్డ్ టర్మ్స్, తర్వాత డబుల్ నెంబర్డ్ టర్మ్స్, ట్రిపుల్ నెంబర్డ్ టర్మ్స్, 4 నెంబర్డ్ టర్మ్స్, అట్లా 4 నెంబర్డ్ టర్మ్స్, ట్రిపుల్ నెంబర్ టర్మ్స్, డబుల్ నెంబర్ టర్మ్స్, దీనికంటే ముందు సింగిల్ నెంబర్ టర్మ్స్. ఆ సింగిల్ నెంబర్ టర్మ్స్ అనేవి ఈ ఫస్ట్ ఏదైతే ఉంటుందో ప్రతి దాంట్లో 1/3, 1/3, 1/3 అదే అవుతుంది అది. సో అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 1+1/3 అనే దాన్ని మనం రెండు వైపులా యాడ్ చేసుకోవాలి. యాడ్ 1+1/3 ఆన్ బోత్ సైడ్స్. సో x+1+1/3 రైట్ సైడ్ 1+1/3 + 1 × 3 × 3 × 6 + 1 × 3 × 5 × 3 × 6 × 9 అండ్ సో ఆన్. సో ఈ రెండు యాడ్ చేయడం వల్ల మనకి 4 టర్మ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా దీన్ని మనం రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో నౌ అవర్ ఇన్ఫినిట్ సిరీస్ ఈస్ ఇన్ కంప్లీట్ ఫామ్. సో ఇప్పుడు ఇది మనకి కంప్లీట్గా ఉంది, 1తో స్టార్ట్ అయింది. సో డినామినేటర్స్ అన్నీ ఒకే టేబుల్లో వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకే టేబుల్లో మల్టిపుల్స్, దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3. సో ఇవన్నీ ఒకే టేబుల్లో రావాలి, ఆ నెంబర్ అక్కడే ఉండాలి. సో ఇవన్నీ 3 మల్టిపుల్స్, 3 అక్కడే ఉంది. సో ఆ 3 అనే దాన్ని మనం కామన్ తీసి పక్కన రిప్రజెంట్ చేసుకోవాలి, 3 1. సో ఆ 3 పక్కన 1/3 మనం రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే డినామినేటర్ కాబట్టి. నెక్స్ట్ 1 × 3/3 × 1 × 3 × 2. సో 2 3లు వస్తున్నాయి కాబట్టి 1/3 2. నెక్స్ట్ 1 × 3 × 5 × 3 × 1 × 3 × 2 × 3 × 3. సో 3 అనేది 3 టైమ్స్ వస్తుంది. 1/3 3 ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, సో నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ రిప్రజెంటేషన్. 1+1 అంటే 1 1/3 ప్లస్ 1 × 3 × 1 × 2 మీన్స్ 2 1/3 2 ప్లస్ 1 × 3 × 5 × 1 × 2 × 3 మీన్స్ 3 × 1/3 3. సో ఈ విధంగా ఫ్యాక్టోరియల్ రిప్రజెంటేషన్ చేయాలి. నెక్స్ట్ రైట్ ద ఫార్ములా. సో లెఫ్ట్ సైడ్ కూడా మనం కొంత క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిందంటే 9x² ఉంది. సో 9x² అనేది రావాలంటే మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. 3 అనేది ఎల్సిఎం మనకి. సో 3 × x 3x + 3 × 1 × 3 ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి +1 అనేది యాస్టీస్. సో 3x + 3 + 1 = 4/3. సో 3 అనేది ఎల్సిఎమ్, 3 × x 3x 3 × 1 3 + 1. ఓకే, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి +1 యాస్టీస్, 3x 3 + 1 4/3. ఓకే, సిరీస్లో టర్మ్స్ అన్నీ కూడా ప్లస్గా ఉన్నాయి, ప్లస్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ 1 3 5 అట్లా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఉంది అది. సో ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. 1 ప్లస్
పి బై వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పి ఇంటూ పి ప్లస్ క్యూ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఫార్ములాలో త్రీ టర్మ్స్ ఎనఫ్. ఓకే, త్రీ టర్మ్స్ మనకి రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పి బై క్యూ. ఓకే, సో ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మనం ఎక్స్ పి క్యూ వాల్యూస్ మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి. సో కంపేర్ ద థర్డ్ టర్మ్. సో మనం ఎప్పుడు కూడా థర్డ్ టర్మ్ మనం కంపేర్ చేస్తుంటాం. సో ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్, దిస్ ఈజ్ ద థర్డ్ టర్మ్ అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ టర్మ్ హియర్. సో ఇక్కడ పి పి ప్లస్ క్యూ న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ వన్ త్రీ. సో ఇది మనం పిగా తీసుకోవాలి, ఇది పి ప్లస్ క్యూగా తీసుకోవాలి. దెర్ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు త్రీ, పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు, సారీ, పి ఈజ్ ఈక్వల్ టు వన్. పి వన్ను పి ప్లస్ క్యూ త్రీ. సో పి ఈజ్ ఈక్వల్ టు వన్, పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు త్రీ. బ్రాకెట్లో ఉన్నదాన్ని ఎక్స్ బై క్యూ, ఎక్స్ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ. ఓకే, సో పి వాల్యూ వచ్చేసింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, వన్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు త్రీ. క్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ గోస్ టు రైట్ సైడ్, మీన్స్ ఇట్ బికమ్ త్రీ మైనస్ వన్, త్రీ మైనస్ వన్ గివ్స్ టూ. సో విచ్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూ? సో ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ. టూ అనేది రైట్ సైడ్ వస్తే టూ వన్ జా టూ బై త్రీ. దెర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీ. ఓకే, దెర్ఫోర్ సో మన ప్రీవియస్ స్టెప్ మనం అబ్జర్వ్ చేస్తే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ బై త్రీ. సో ఇది మన దగ్గర ఉన్నటువంటిది. సో ఈ మొత్తాన్ని మనం ఈ ఫార్ములా కింద రిప్రజెంట్ చేసుకుంటాం, వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పి బై క్యూ. ఓకే, త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి వాల్యూ టూ బై త్రీ హోల్ పవర్ మైనస్ పి అంటే వన్, క్యూ అంటే టూ. ఓకే, సో త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ టూ బై త్రీ. సో వన్ మైనస్ టూ బై త్రీ ఎల్సిఎం తీసుకుంటే త్రీ వన్ జా త్రీ మైనస్ టూ అంటే వన్ బై త్రీ హోల్ పవర్, వన్ బై త్రీ హోల్ పవర్ మైనస్ వన్ బై టూ వచ్చేస్తుంది. మరి ఈ పవర్ అనేది మైనస్ ప్లస్ కావాలంటే లోపల ఉన్న ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఇట్ బికమ్ త్రీ, దెన్ ద పవర్ ఈజ్ పాజిటివ్, త్రీ పవర్ వన్ బై టూ. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ. త్రీ పవర్ వన్ బై టూ మీన్స్ రూట్ త్రీ. ట్రాన్స్పోజింగ్ త్రీ టు రైట్ సైడ్, త్రీ ఎక్స్ ప్లస్ త్రీ, త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ రూట్ త్రీ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎస్ఓబిఎస్. సో రెండు వైపులా మనం స్క్వేర్ చేసుకుందాం, త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ మీన్స్ త్రీ ఎక్స్ హోల్ స్క్వేర్ నైన్ ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ మీన్స్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్, టూ ఏబి టూ త్రీ జా సిక్స్, సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ఎక్స్, టూ ఇంటూ త్రీ ఎక్స్ ఇంటూ ఫోర్. రైట్ సైడ్ వచ్చేసి ఈ రెండింటికి స్క్వేర్ వస్తుంది, త్రీ స్క్వేర్ అంటే నైన్, రూట్ త్రీ స్క్వేర్ అంటే త్రీ, నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్. దెర్ఫోర్ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ మైనస్ సిక్స్టీన్. ట్రాన్స్పోజింగ్ సిక్స్టీన్ టు రైట్ సైడ్, ఓకే, ఇట్ బికమ్ మైనస్. సో ఫైనల్లీ వీ గెట్ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ మైనస్ సిక్స్టీన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్. దట్ ఈస్ ద ఆన్సర్.